నీట్ రద్దుకు పోరాడతామని తమిళనాడు సీఎం స్టాలిన్ విద్యార్థులకు భరోసా ఇస్తున్నారు. విద్యార్థులు కుంగిపోవద్దని సూచించారు. కౌన్సిలింగ్ కోసం ఓ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. నీట్ పరీక్ష తమిళనాట తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగులుస్తోంది. ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారం రోజుల్లో ముగ్గురు, కొన్నేళ్లలో పదుల సంఖ్యలో నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులో నీట్ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీలో ప్రవేశాలకే నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధిస్తామో లేదో అన్న ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నెల 12న నీట్ పరీక్ష జరిగింది. సౌందర్య అనే విద్యార్థిని పరీక్ష రాసిన 3 రోజులకు ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో అర్హత సాధిస్తానో లేదో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. ప్రశ్నపత్రం కఠినంగా ఉంది అని, తాను బాగా రాయలేదో అని తల్లిదండ్రులతో కూడా చెప్పింది. అంతకుముందు కనిమొలి అనే విద్యార్థిని కూడా నీట్లో అర్హత సాధించలేను అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు 2 సార్లు హాజరైనా అర్హత సాధించలేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్నేళ్లలో దాదాపు 15 మంది తమిళనాడు విద్యార్థులు నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. నీట్ తమ విద్యార్థులకు బలిపీఠంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తూ ఓ సందేశం కూడా విడుదల చేశారు. నీట్తో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం 24/7 పనిచేసే హెల్ప్ లైన్ను మొదలు పెడుతున్నామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దు అని, నీట్ రద్దు చేసేంత వరకు విశ్రమించమని భరోసా ఇచ్చారు. నీట్కు శాశ్వత మినహాయింపుకు ప్రయత్నిస్తామని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మవిశ్వాసంతో చదవండి, తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించాలి అని సూచించారు. విద్యార్థులకు ఉన్న కొద్ది అవకాశాన్ని కూడా నీట్ లేకుండా చేసింది అని కేంద్ర ప్రభుత్వం కఠిన హృదయంతో వ్యవహరిస్తుందని స్టాలిన్ అంటున్నారు. కానీ నీట్ను రద్దు చేసే పరిస్థితిని తీసుకొస్తామని స్టాలిన్ అంటున్నారు. మరోపక్క తమిళనాడు అసెంబ్లీలో నీట్ పరీక్ష రద్దుపై ప్రవేశపెట్టిన బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడితేనే చట్టంగా మారుతుంది. నీట్కు బదులు 12వ తరగతి మార్కుల ప్రాతిపదికనే మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలి అని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.